అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 630 ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ కోరారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 630లో స్థానిక కౌన్సిలర్ యూసఫ్ అలీ అక్రమంగా చేపడుతున్న నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆయన అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎన్నో జరుగుతున్నా స్థానిక తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్యను స్థానిక మున్సిపల్ చైర్మన్ పటాన్చెరు శాసనసభ్యులు గుడే మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తామని పేర్కొన్నారు. పేరు దుద్దాల సత్యనారాయణ. నేను ఊరు ఉండేది శ్రీరామనగర్ కాలనీ 630 సర్వే నంబర్ రో. నేను ఒక కౌన్సిలర్గా కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేసినాను. 630 సర్వే నంబర్లో గవర్నమెంట్ ల్యాండు రాజకీయ నాయకులు ఒక కబ్జాలు పెట్టుకొని రూములు కట్టుకొని 30-40 లక్షలకు అమ్ముకుంటుంది, వాస్తవమా కాదా అనేది నేను నిరూపిస్తున్నాను. ఇక్కడ స్థానికంగా 630 సర్వే నంబర్లో టీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్గా గెలిచిన ఇసు బల్లి గారు, ఆయన ఇది కబ్జా పెట్టుకొని కడుతున్నాడు, దీన్ని ఆపడానికి వస్తే మీరెవరు అని అడిగిండు. స్థానికంగా మేము ఉండి కూడా అడుగుతుంటే మీరెవరు అని అడిగాడు. నేను తక్షణమే ఎంఆర్ఆ గారికి ఫోన్ చేశాను, సత్యనారాయణ మీరు ఒకసారి ఫోటో కాల్ పెట్టండి నాకు అని అన్నాడు. తక్షణమే ఫోటో దించి ఎంఆర్ఆ గారికి పెట్టడం జరిగింది. మళ్ళీ పెట్టినాక కూడా చెప్పడం జరిగింది. చెప్పినాక ఈ ఇక్కడ అమీన్పూర్ మున్సిపాలిటీకి కౌన్సిలర్ ఉన్న తుమ్మల పాండరంగారెడ్డి కూడా ఫోన్ చేశాను నేను. అన్న ఒక్కసారి సబ్జెక్ట్ వస్తే 4 సార్లు కూర్చొని మాట్లాడినా నేను. కూర్చొని మాట్లాడినాక మా తమ్ముని తోలిచిన నిజమా లేదా అని తుమ్మల ప్రభాకర్ రెడ్డి వచ్చిండు ఇటు స్పాట్ మీదకి. ఆయన వచ్చి చూసిండు, అన్న మన కౌన్సిలర్ చేసేది తప్పే, అది కబ్జాలు పెట్టుకొని 30-40 లక్షలకు అమ్ముకుంటుండు అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏందా ఇది ఇట్లా చేయొద్దు కదా అని ఆయన కూడా ఖండించిండు పాండరంగారెడ్డి. ఖండించినాక ఇటుకి వచ్చినాక మళ్ళీ నేను పాండరంగారెడ్డి చేసిన, ఏమన్నా నువ్వు చెప్పిన పంచాయతీ మళ్ళీ ఇప్పుడు కడుతున్నాడు అని చెప్పిన. అన్న ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినావు కదా, ఎమ్మెల్యే గారు కూడా పిలిచారు కదా నిన్ను, ఆయన దగ్గర దృష్టిలో కూడా ఉంది కదా, ఫోటోలు తీసుకొని వీడియో తీసుకొని కూడా సబ్మిట్ చేశాను నువ్వు ఎమ్మెల్యే గారికి, ఒకసారి పెద్ద మనిషికే ఫోన్ చేయి అన్నాడు. నేను ఇక్కడ ఈ స్పాట్లోనే ఉండి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినాను. అతను బాడీగార్డు ఉండి, అంటే నేను బంధంకోం సత్యనారాయణ మాట్లాడుతున్నాను, ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి అన్నాడు. తక్షణమైన తీసుకుపోయి ఎమ్మెల్యే గారికి ఇచ్చిండు. బంధంకోం సత్యనారాయణ అంట మాట్లాడాలంటున్నాను, చెప్పు సత్యనారాయణ అన్నాడు. అన్న ఈ పంచాయతీ ఇప్పుడు పాండరంగారెడ్డి దగ్గర ఒక చైర్మన్ దగ్గర జరిగినాక కూడా ఇసుబ అల్లి అట్లనే కడుతున్నాడు, మళ్ళీ నీ దగ్గరకు వచ్చి చెప్పాను కూడా అట్లనే కడుతున్నాడు. ఇది దారుణమైన పరిస్థితి. ఒక కౌన్సిలర్ ఉండి కట్టడం ఇది అన్యాయము. ఒక గరీబ్ పరిస్థితిలో ఉండి కూడా ఒక పేదవానికి ఇయ్యలేక అని పోతున్నాము, మరి ఇలాంటి రాజకీయ నాయకులు గెలిచి అమ్ముకోవడానికేనా అని నేను ఎమ్మెల్యే గారు చెప్తే సత్యనారాయణ అది నిజమేనంటే నిజమే అన్న. ఇప్పుడు స్పాట్ మీద ఉన్న ఫోటోలు నీకు పెట్టమన్నా కానీ నేను పెడతానని చెప్పినా. తక్షణం ఏమన్నా నేను ఇప్పుడే మాట్లాడతాను సత్యనారాయణ ఇసుపుతో మాట్లాడి సాయంత్రం 4 గంటలకు రండి మీరు, అది నిజమా లేదా నేను పాండరంగారెడ్డి కూడా ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు అన్న, ఇప్పుడే మీరు ఫోన్ చేయండి కనుక్కోండి అని నేను కూడా చెప్పినాం. చెప్పినాక పాండరంగారెడ్డి కూడా చెప్తేమన్నా అన్న నువ్వు మాట్లాడినావంటే అన్న కూడా నాకు ఫోన్ చేసిండు, అది తక్షణం మీద ఆప్తాడు చూడాలి నువ్వు దాన్ని గట్టిగానే ఉంటుంది అని ఆయన కూడా చెప్పిండు. నేనేమంటున్నా ఇది ఇట్లా ఉంది, మీడియా వాళ్ళని మొత్తం పిలిపించి 630 సర్వే నంబర్ని 600 గజాలు కబ్జా పెట్టి బేస్మెంట్లు కట్టడం, గుండాగాలం పెట్టి కట్టించడం, రో మళ్ళీ నేనే పోయి అక్కడ ప్రెస్ మీటింగ్ పెట్టి, అర్ధరాత్రి ప్రెస్ మీటింగ్ పెట్టి, తెల్లారి ప్రెస్ మీటింగ్ పెట్టి నేను దాన్ని ఆపించిన. ఎంఆర్ఆ గారు కూడా కావులల్లం పంపించి, ఈఆర్ఎన్ పంపించి, జేసీ పంచిపెట్టి డిస్మెంటల్ చేసేందుకు జరిగింది. అది అట్లనే ఉంది, ఇంకా కూడా మీరు పెండింగ్లో ఉంది చూడండి కూడా. నేను మీడియా మిత్రులకు పేపర్ మిత్రులకు ఏం చెప్తున్నానంటే ఉన్నది వాస్తవం రాయండి. ఎవడు కబ్జా పెడితే వాని మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ ఎంఆర్ఆ గారిని కోరడం ఏంటంటే, అయ్యా మీరు ఇక్కడ అధికారులు, మీరు చెప్పిందే వేదము, పోలీస్ స్టేషన్ను కాంప్లైంట్ ఇవ్వండి, అక్కడ సిఐతో ఎస్ఐతో నేను మాట్లాడతాను, ఇది సంగారెడ్డి కోర్టు కాదు, గవర్నమెంట్ ల్యాండు కబ్జాలు పెట్టుకొని చేస్తుంటే హైకోర్టు కాదు నాంపల్లి కోర్టు పంపండి, తక్షణమే ఒక కేసు చేస్తే డెఫినెట్గా ఎవడైనా కానీ ఎటువంటి ఫైల్మాన్ కానీ ఎటువంటి రాజకీయ నాయకుడు కానీ భయపడతాడు. ఇవాళ ఎంఆర్ఆ గారికి కూడా భయపడతలేరంటే ఇది ఎక్కడ పోతుంది సమాజము. నేను ఈ మీడియా మిత్రుల్లో పేపర్ మిత్రుల్లోకి ఏం చెప్తున్నానంటే
దీని గురించి మీరు గట్టిగా రాయండి. ఇలాంటి కబ్జా కోరులని తక్షణమే శిక్షిస్తాడు చూడండి. నేను ఇలా మళ్ళీ 4 గంటలకు ఎమ్మెల్యే గారు రమ్మన్నాడు కాబట్టి నేను తక్షణమే 4 గంటలకు నేను ఎమ్మెల్యే గారి ఇంటికి పోతాను. మళ్ళీ అక్కడ కూడా నేను గట్టి నిర్ణయమే తీసుకుంటాను. ఎవరికి దగ్గకుండా ఎంఆర్ఓ గారు సాధ్యంలో చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ గవర్నమెంట్ ల్యాండు కబ్జాలు పెట్టుకొని కాదు, వీళ్ళకి ఇవ్వకుండా మీరు ఫెన్సింగ్ కావాలంటే ఇక్కడ రాజకీయ నాయకులు మేము ఉన్నాము, మేము కూడా ఇంత ఫండ్స్ ఇవ్వమంటే ఇస్తాము. మీరు చుట్టుముట్టు ఫెన్సింగ్ లేచి మీ సాధ్యంలోకి తీసుకోండి సార్ అని నేను కోరుతున్నాను.